నమస్కారం. జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ విజయ్ కుమార్ దాచర్ల. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తూర్పునాయుడుపాలెంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట, హాజరైన పలువురు ప్రముఖులు, భక్తులు. బాలబాలికలపై జరిగే నేరాలను అరికట్టడానికి పోలీస్ శాఖ రూపొందించిన హిత సంహిత పుస్తకాలను జిల్లా విద్యాశాఖకు అందించిన జిల్లా ఎస్పీ సత్యేశ్ బాబు. ఒంగోలు లాయర్పేట సాయిబాబా మందిరంలో ఎర్రన రచించిన హరివంశం కావ్యంపై గరికెపాటి ఉపన్యాసం, హాజరైన జిల్లా న్యాయమూర్తి ప్రియదర్శిని. టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో నూతనంగా ఏర్పాటు చేసిన 33 అడుగుల శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా హోమాలు, పూర్ణాహుతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఆయన సతీమణి నాగసచ్యలత, దామచర్ల కృష్ణారావు, దామచర్ల పూర్ణచంద్రరావు, డాక్టర్ శ్రీమన్నారాయణ, ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి, పాలపర్తి డేవిడ్ రాజు, దామచర్ల సత్య, డాక్టర్ దివిశివరాం, పరిసర గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామ 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 రామ
సార్ కొద్ది సైడ్కి ఉండేరా, ఇది ప్రశాంత్ సైడ్కి ఉండాలి, సార్ సైడ్కి ఉండాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అవమానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం అవమానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం అవమానాయ స్వాహ, బ్రహ్మణాయ స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ, ఓం నమానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. ఐసా ఓం బ్రహ్మణాయ స్వాహ, మధ్యే మధ్యే పాణ్యాం సమర్పయామి. ఈ నెల ధనుర్ మాసం సందర్భంగా భగవంతుడు ఒక మంచి అవకాశాలని ఈరోజు మా గ్రామంలో ఇవ్వటం, ఈరోజు నాన్నగారు కుటుంబ సభ్యులందరం కూడా కలిసి ఈరోజు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఈరోజు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. కాబట్టి ఈరోజు ఊర్లో ఎప్పటి నుంచో అనుకుంటున్న కార్యక్రమం ఈ మంచి మాసంలో చేసుకోవటం, అందులో బంధుమిత్రులు ఊర్లో కూడా బంధువులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం జరిగింది. అందరికి కూడా అన్నదాన ప్రసాదాలు, ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు. అదేవిధంగా భజన బృందం వాళ్ళు వీళ్ళందరూ కూడా కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు ఒక ప్రతిష్ట కూడా పూర్తి చేసుకున్నాం. ఆ దేవుడి ఆశీస్సులు అందరికీ ఉండాలి.
అందరూ కూడా సంతోషంగా ఉండాలని, ఆ భగవంతుడు ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పేసి ఆశలు ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, గ్రామస్తులు కూడా దీంట్లో పాల్గొన్న ఎవరైతే 1000 రూపాయల నుంచి 5000 నుంచి 10000 దాకా ఎవరైతే కాంట్రిబ్యూట్ చేశారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తూ, ఇది గ్రామంలో కూడా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవటం, ఈరోజు ప్రాణప్రతిష్ఠ కావించుకోవటం, ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు 3 రోజుల నుంచి జరుగుతూ ఉన్నాయి. గ్రామంలో కూడాను అన్నదానం కూడాను జరుగుతూ ఉంది. ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరికీ మెండుగా ఉండాలని, మన గ్రామం, నియోజకవర్గం, జిల్లా, అదేవిధంగా రాష్ట్రం ఇంతా కూడాను సుఖ సంతోషాలతోటి శుభాలు జరగాలని ఆంజనేయ స్వామి యొక్క దివ్యాశలు కలగని కోరుకుంటూ సెలవిస్తాను. అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం చాలా గొప్పగా జరిగింది. 1000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దామచర్ల కుటుంబీకులు, ముఖ్యంగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు, వారి కుటుంబీకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగటం చాలా శుభపరిణామం అని చెప్పి తెలియజేస్తున్నాను. నేషనల్ హైవేలో పోయే భక్తులందరికీ కూడా ఆశీస్సులు ఇస్తా. ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. వారు తూర్పునాయుడుపాలెంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు దైవ కార్యక్రమాలు కూడా నిర్వహించడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు తూర్పునాయుడుపాలెం గ్రామంలో పెద్దలు దామచర్ల కీర్తిశేషులు, దామచర్ల ఆంజనేయులు గారి యొక్క కుటుంబ సభ్యులు, వారి యొక్క వారసుల ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట జరగడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ సందర్భంగా ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఈ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట సందర్భంలో మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కుటుంబ సభ్యుల సమక్షంలో ఈరోజు మనం విగ్రహ ప్రతిష్ట చేసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. సత్య గారు కానివ్వండి, మల్లి గారు కానివ్వండి, అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు, అదేవిధంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాం. ముఖ్యంగా కేవలం మన ఊరు నాయుడుపాలెంకి కాకుండా ఆ స్వామివారు మన ప్రకాశం జిల్లా మొత్తానికి కూడా రక్షణ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కీర్తిశేషులు దామచర్ల ఆంజనేయులు గారు, వారు శ్రీ ఆంజనేయ టొబాకో కంపెనీలో మేము 1980లో పనిచేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈరోజు ఈ గ్రామంలో ఒక విగ్రహాన్ని పెట్టాలని దామచర్ల కృష్ణారావు గారు, వారి ధర్మపత్ని రత్నమ్మ గారు కోరిక మీద గ్రామ ప్రజలందరూ కూడా సహకరించి ఈరోజు ఒక పండుగ వాతావరణం, అంటే సంక్రాంతి ఇప్పుడే వచ్చిందా అన్న విధంగా వేలాది మంది చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా అన్నదానం ఏర్పాటు చేశారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఈ మన దామచర్ల జనార్దన్ గారు, అలాగే నాగ సత్యలత గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వెంకట గారికి, కన్న వెంకట గారికి, వీళ్ళందరూ కూడా ఇక్కడ సహకరించినటువంటి ప్రతి ఒక్కరు గ్రామస్తులకి కూడా ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార మండలి అధ్యక్షుడిగా మేము కోరుకుంటూ మీ అందరికీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. తూర్పునాయుడుపాలెం విలేజ్లో గ్రామంలో ఈ ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం చాలా ఘనంగా అటు దామచర్ల కుటుంబ సభ్యులు మరియు తూర్పునాయుడుపాలెం గ్రామ ప్రజల సహకారంతో అత్యంత వైభవంగా జరుపుకోవటం, ఈ కార్యక్రమానికి అందరూ అతిథులుగా విచ్చేసి ఈ అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఈ గ్రామానికి, ఈ జిల్లాకు కూడా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. జిల్లాలో స్త్రీలపైన, బాలబాలికలపైన జరిగే నేరాలను అరికట్టడానికి 25 మంది మహిళా పోలీసులతో ఏర్పాటు చేసిన సఖీ టీం 100 రోజులు పూర్తి అయిన సందర్భంగా ఒంగోలులోని పోలీసు కళ్యాణ మండపంలో 230 ప్రశ్నావళితో కూడిన, విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో రూపొందించిన హిత సంహిత పుస్తకములను జిల్లా విద్యాశాఖాధికారి విఎస్ సుబ్బారావుకు ఎస్పీ సత్యేశుబాబు అందజేశారు. ఒంగోలులోని పోలీసు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పోలీస్ మరియు ప్రధానోపాధ్యాయుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న అన్ని గవర్నమెంట్ పాఠశాలల్లోని విద్యార్థులకు హిత సంహిత పుస్తకంలోని విషయాల గురించి అవగాహన కల్పిస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని ఎస్పీ కోరారు. జిల్లాలోని సఖీ టీంలు ఇక నుండి శక్తి టీమ్స్గా పనిచేస్తాయని ఎస్పీ తెలియజేశారు. జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారావు మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ మంచి ఉద్దేశంతో తయారు చేసిన ఈ పుస్తకంలోని విషయాలను పిల్లలకు బోధించి వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ శివారెడ్డి,
టౌన్ డిఎస్పీ రాధేష్ మురళి, సిసిఎస్ డిఎస్పీ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ డిఎస్పీ కె వేణుగోపాల్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఇది వాలంటీర్స్ సిస్టమ్ అన్నమాట. మనం ఆ గ్రూప్ లో పెట్టడం జరిగింది. ఆ వాళ్ళ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటాయి. వాళ్ళని పిలిపించుకొని ఈరోజు మీ ఏర్పాటు చేసిన టైం టేబుల్ ప్రకారము వాళ్ళని పిలిపించి పాఠాలు మీరు చెప్పేటప్పుడు వాళ్ళు చెప్పేటప్పుడు ఎవరు ఎప్పుడు చెప్పాలని చూసుకొని చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అడ్మినిస్ట్రేషన్ సపరేట్ గా ఉండాలి. వైసీపీ స్టార్ట్ అయిందని అనుకో జరిగింది. ఆ స్కూల్లో 5 కంప్లైంట్లు వచ్చినాయి. 2 కేసులు ట్రేస్ చేశాము.
సమాజంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటారు. అయితే మీకు ఈ మధ్యలో మనకి సొసైటీలో ఈ గ్యాప్స్ ఎక్కువ ఒక రెండు కేస్ స్టడీస్ మనకి లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో రిపోర్ట్ అయిన టూ ఇంపార్టెంట్ కేసెస్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఆ ఈ గ్యాప్స్ అనేవి ఎక్కడున్నాయనేది మీకు అర్థమవుతుంది. మొదటగా పీసీపల్లి మండలంలో 2017 ఆగస్టు నెలలో అనుకుంటా ఒక 5 ఏళ్ళ అమ్మాయిని తన తండ్రి సొంత తండ్రి 5 ఇయర్స్ అమ్మాయిని జ్వరం ఉందని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత ఆల్రెడీ అతనికి మద్యం మీద ఒక వ్యామోహంతో పక్కన వేరే అపరిచితుడైన వ్యక్తి కనపడితే మద్యం తీసుకురావడానికి గంగానికి తన యొక్క సొంత కూతుర్ని అపరిచితుడికి అప్పగించి మద్యం తీసుకురావడానికి పోతాడు. సో అతను వచ్చేసరికి అమ్మాయి మిస్ అయిపోతుంది, మిస్సింగ్ కేసు పెడతాము. సబ్సిక్వెంట్గా 2 రోజులు పోయిన తర్వాత అమ్మాయి మానభంగం చేయబడి చంపబడి ఆమె దగ్గర ఉన్న బంగారు ఆభరణాన్ని దోచుకోబడి మరణించబడింది. అది సబ్సిక్వెంట్గా మనము నిండెక్ట్ చేసామనుకోండి వేరే విషయం, కానీ ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో చూస్తే తండ్రి తన కూతురు పట్ల ఎంత బాధ్యతగా ఉన్నాడు అనేది ఎంత బాధ్యత రహితంగా ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. రెండోది వచ్చి మనకి 2017 అక్టోబర్ 7వ తారీఖు అనుకుంటా మాకప్ చికి అని చెప్పేసి ఒక 5th క్లాస్ చదువుకునే అమ్మాయి మార్కాపురం రెసిడెన్షియల్ స్కూల్ నుంచి ఆమె కొన్న బలంగా మిస్ అయిపోవడం జరిగింది. సో సబ్సిక్వెంట్గా మనం మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసి దాన్ని కిడ్నాపింగ్ మీద అరెస్ట్ చేసి సుమారు 1 ఇయర్ తర్వాత అమ్మాయిని క్షేమంగా ఇంటికి చేరడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఈ 1 ఇయర్లోనూ కూడా ఎక్కడ పోలీసు వాళ్ళు వెళ్ళి దేశవ్యాప్తంగా ప్రాసిక్యూషన్ హౌసెస్ని రైడ్ చేసినా అక్కడ దొరికిన పిల్లలందరినీ కూడా మన పిల్లలకు ప్రాచెక్ చేసుకుని ఈ అమ్మాయి కాదని చెప్పి ఊపిరి తీసుకునే పరిస్థితి. ఒకనొక సందర్భంలో సూరత్లో ఒక అమ్మాయి ఒక సుమారు అదే వయసులో 12 ఏళ్ళ అమ్మాయిని వాళ్ళ అమ్మాయి తల్లిని కూడా అతి ఘోరంగా మార్మంగం చేపట్టి చంపబడితే ఆ అమ్మాయికి మన దగ్గర ఉన్న అమ్మాయికి పోలీసులు ఉన్నాయని చెప్పి మళ్ళీ సూరత్ కూడా పంపించి ప్రాసిక్యూషన్ చేయించి డిఎన్ఏ టెస్ట్ డ్యామేజ్ కాదని చెప్పి మళ్ళీ మనం ఉపయోగించుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా మనం 1 ఇయర్ తర్వాత అమ్మాయి సక్సెస్ఫుల్గా డిటెక్ట్ చేసి ఇప్పుడు పేరెంట్స్ దగ్గరికి ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా అమ్మాయి మన దగ్గరికి వచ్చిన తర్వాత ఎందుకు అమ్మాయి వాళ్ళ కేసులో వాళ్ళు ఏం జరిగిందంటే అమ్మాయి వాళ్ళ కుటుంబంలో 4వ సంతానం అంటే ఆఖరి సంతానం. తండ్రికి 3 పిల్లలు 3 ఆడపిల్లలు 1 మగపిల్లాడు ఈ అమ్మాయి ఉన్న వాళ్ళు అందరిలోకి చిన్నపిల్ల. సో ఆల్రెడీ తండ్రి కూడా ఆర్థిక స్థోమత బాగాలేక కూరుగోలు చేసుకుంటూ ఉన్నాడు. ఈ అమ్మాయిని కూడా సాక్కోలేక రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ చేస్తాను. అమ్మాయి చెప్పారమ్మా నువ్వు బయోమెట్రిక్ తీసుకుని ఉండాలి, మీ అటెండెన్స్ పడట్లేదు, అటెండెన్స్ పడకపోతే మీ రేషన్కు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నష్టం భరించాల్సి వస్తుందని చెప్పారు. అమ్మాయి తండ్రికి పదే పదార్థ చెప్పినా సరే ఎప్పుడు కూడా తండ్రి ఒకసారి అమ్మాయికి బయోమెట్రిక్ దానికి ఏం లేదు 10 రూపాయలు కూడా కట్టాల్సిన పని అని తీసుకెళ్ళి తీసుకునే ఇబ్బంది సరిపోతుంది నెగ్లెక్ట్ చేసుకుంటుంది. నెగ్లెక్ట్ చేయడంతో ఈ అమ్మాయి ఇటు తల్లి ఈ తండ్రి కూడా కన్సిడర్ చేయట్లేదు. స్కూల్లోనేమో బయోమెట్రిక్ సిస్టమ్ లేకపోతే అటెండెన్స్ పడట్లేదు. ఈ మానసిక సంఘర్షంలో 1 పాయింట్ ఆమె ఇంట్లోకి బయటకు వెళ్ళిపోయింది. బయటకు వెళ్ళిపోయిన మన అదృష్టం బాగుంది ఆ అమ్మాయి ఆ ట్రైన్ ఎక్కేసి విజయవాడ ట్రైన్లో దిగ్గానే అక్కడ జిఆర్టీ వాళ్ళు పట్టుకుని లోకల్ హోమ్లో ఒక షెల్టర్ హోమ్లో పెట్టడం జరిగింది. సబ్సిక్వెంట్గా మన దృష్టికి మనం చెక్కింగ్స్ అని చేసుకుని వచ్చేసరికి వాళ్ళు పట్టి అమ్మాయిని తీసుకువచ్చి ఇంట్లో పెట్టడం జరిగింది. సో ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఈ తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏ రకంగా మనకి కనబడుతుందో తెలుసుకోవచ్చు. ఇవన్నీ ఎందుకు చెప్పడం అంటే నిజ జీవితంలో నిజంగా తల్లిదండ్రులకి పిల్లల మీద చాలా ప్రేమ, కానీ ఆ ప్రేమ వాళ్ళు ఎట్లా చూపించాలి, ఆ బాధ్యతను వాళ్ళు ఎట్లా నిర్వహించాలి, ఎటువంటి సందర్భాలు ఎదురవ్వచ్చు అనేటువంటివి వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మనకి మన జిల్లా స్టాటిస్టిక్ చూసుకుంటే క్రైమ్ అగేన్స్ట్ విమెన్ ప్రతి నెలలో కూడా సుమారు 10 నుంచి 15 అంటే సంవత్సరానికి వచ్చి రఫ్గా 150 రేప్ కేసులు రిపోర్ట్ అవుతాయి. ఈ రేప్ కేసులన్నీ కూడా ఇవన్నీ కూడా మన పోలీస్ టెక్నాలజీలో వీటన్నిటిని కూడా మ్యాక్సిమం టెక్నికల్ రేప్స్ అంటాం. టెక్నికల్ రేప్ అంటే అమ్మాయి అబ్బాయి కూడా మొదటగా ఇద్దరికి కలిసి ఉండి వివాహం చేసుకోకుండా పెళ్లి చేసుకుంటారని చెప్పి కొలంలో మాయతో చెప్పి నమ్మించి సెక్సువల్ ఇంటర్కోర్స్ చేసిన తర్వాత
వన్ ఫైన్ డే నువ్వు ఎవరో నా దగ్గర వెళ్ళుకొని ఇంత చేసుకున్నాను. సో ఇటువంటి కేసెస్ కూడా మనం టెక్నికల్ రేట్ కేసు అంటాం. ప్రాపర్ రేట్ కేసు అంటే నిజంగా అమ్మాయిని పట్టుకుని మనకి నిర్భయ కేసు ఎంత జరిగిందో డెలివరీ అటువంటి కేసెస్ అయితే ప్రాపర్గా రేట్ కేసు అంటాం. సో ఈ టెక్నికల్ రేట్ కేసెస్లో ముఖ్యంగా చాలామంది మైనర్ బాధితులు కూడా ఉంటారు. అంటే అప్పుడు 18 ఇయర్స్ దాటకముందే ప్రేమలోని గ్రామంలో పడటం, ఆ తర్వాత సెక్సువల్గా పార్టిసిపేట్ చేయడం, కొన్ని కేసెస్లో గర్భం కూడా దాల్చడం, అబార్షన్ అయిపోవడం, ఇట్లా మీరు చూసుకున్నట్లయితే రకరకాల అఫెన్స్ అన్నమాట. అమ్మాయి కడుపులో ఒక గర్ల్ సేమ్ కడుపులో పట్టిన కాబట్టి రకరకాల అబ్యూజెస్, లేకపోతే ట్రీట్మెంట్ లేకపోతే ట్రైనింగ్ కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు. సమాజానికి సంబంధించిన ప్రతి అంశంలోని కూడా, జీవితానికి సంబంధించిన ప్రతి అంశంలో కూడా స్త్రీ అనేది ప్రతిరోజు కూడా స్ట్రగుల్ చేస్తూ జీవితాన్ని కడుపు. అయితే ఇందులో భాగంగా మనకి చట్టంలో ఉంటుందన్నమాట ఏంటంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్. అంటే ఒక పలానా చట్టం ఉంది, ఈ చట్ట ప్రకారం ఈ పని చేయకూడదు, చేస్తే తప్పు అని చెప్పి ఉంటుంది. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా అంటే నాకు ఆ చట్టం తెలియదండి, నేను ఇట్లా చేస్తే తప్పు అనేది నాకు తెలియదు, అందుకే నేను చేశాను అని చెప్తే మాత్రం చట్టం ఎక్కడ కూడా. గుడ్లూరులో జన్మించిన ప్రబంధ పరమేశ్వరుడు ఎర్రన్న తెలుగు సాహిత్య రంగంలో సాగర సమానుడని, ఆయన్ను కేవలం కవిత్రయంలో ఒకరుగా నన్నయ తిక్కన రచించిన మహాభారత అరణ్య పర్వశేషాన్ని పూర్తి చేసిన కవిగా చూడడం తగదని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు గరికపాటి నరసింహారావు చెప్పారు. ఎర్రన్న సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో లాయర్పేట సాయిబాబా మందిరంలో ఎర్రన్న రచించిన హరివంశం కావ్యంపై 3 రోజులు ఉపన్యసించడానికి వచ్చిన గరికపాటి ఎర్రనామాత్యుని సాహిత్య సౌరభాన్ని వర్ణించారు. ప్రారంభ సభకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజి ప్రియదర్శిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కుర్తాళం పీఠం ప్రతినిధి టి మునికృష్ణయ్య, ఎర్రన్న సాహిత్య పరిషత్ అధ్యక్షుడు మైనంపాటి సాయికుమార్, వ్యాఖ్యాత పొన్నూరి వెంకట శ్రీనివాసులు, మందిర కమిటీ అధ్యక్షురాలు మల్లాది సుబ్బలక్ష్మి, కార్యదర్శి గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. అన్ని వయసుల వారికి అర్థమయ్యే రీతిలో చాలా సింపుల్ లాంగ్వేజ్లో చక్కగా చెప్తారు, జోక్ షేర్ చేసినట్టుగా. కానీ వారు ఇచ్చినటువంటి విశ్లేషణలో చాలా భావన దాగి ఉంది. ఆయన భావం ఏంటో అన్నది అందరూ అర్థం చేసుకోవాలి. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడవలసిన బాధ్యత అందరిపైన ఉందని వారి ప్రసంగాల్లో మనకు సూచిస్తూ ఉంటారు. దయచేసి వారి ప్రసంగం ఆయనకి ఇంపార్టెంట్ ఇవ్వాలి, బికాస్ మనం కేవలం వినడానికి వచ్చాము. ఇక్కడ హీజ్ ద చీఫ్ గెస్ట్, వారు చెప్పే విషయాలన్నీ అందరూ కూడా జాగ్రత్తగా వినండి. వారు చెప్పే వాటి భావన అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు ఆచరిస్తారని భావిస్తూ నన్ను కూడా ఈ కార్యక్రమంలో ఒక భాగం చేసినందుకు నేను ఈ ఆర్గనైజేషన్ వారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్ర సాహిత్యంలో సరస్వతీ దేవిని వర్ణించిన వాళ్ళు ఎవరు వీణని వర్ణించకుండా లేరు. వీణ లేని సరస్వతిని మనం చూడలేము. సరస్వతి నక్షత్రం ఏంటండి, మూలా నక్షత్రం అంటారు. సృష్టికి మూలమైన నక్షత్రం అది, అందుకే మూలా నక్షత్రం అంటారు. ఆ మూలా నక్షత్రం ఆకారం మనం గమనిస్తే ఆకాశంలో వీణ ఆకారంలో ఉంటుంది శక్తి. అందుకని మన సరస్వతి విగ్రహంలో వీణ ఏర్పాటు చేస్తారమ్మా. హిందువుల విగ్రహారాధన రహస్యం అది మనం గమనించం. మనం వీణ అని పేరు పెట్టాం. ఆ సరస్వతి వీణానాదాన్ని సాహిత్యంగాను సంగీతంగాను రెండు భాగాలు చేసుకుంటాం. అందుకే ఆ మంత్రాల అర్థం తెలుసుకోవాలి, పారాయణ చేసిన ఆ నామాల అర్థం తెలుసుకోవాలి, వాటి మీద ఉన్న బంధనలు చదవాలి. ఈవేళ మనం ఎలా తయారయ్యామంటే ఒట్టిన చదివేస్తే చాలు, ఏదో అయిపోతుంది. ఏమవుతుంది, అది పూర్తి అవుతుంది. అంతకంటే ఈ సృష్టి జరిగింది జరిగింది అని నువ్వు ఎలా భావిస్తున్నావు అంటే, ప్రతి వస్తువుకి ఒక పేరుంది, ఒక రూపం ఉంది. వస్తువు విడిగా ఉంది, ఇదేదో మైకు, ఇదేదో సీసా, ఇదేదో సింహాసనం, ఇదేదో పుస్తకం, ఇదేదో మనిషి, ఇదేదో కండువ, లేదా రూపాలు ఉన్నాయి, అన్నిటికీ పేర్లు ఉన్నాయి. ఇదేదో ఆడవాళ్ళు మగవాళ్ళు, ఇగో ఇక్కడ ఏదో పరికరాలు ఉన్నాయి, ఇలా మొత్తం ఇదేదో వేదిక, దీని మీద ఏదో తివాసి అని అంటే తర్వ పేరు పెట్టాం. పేరు ఎందుకు పెట్టాం, రూపం ఉంది కాబట్టి పెట్టాం. రూపం ఉంది కాబట్టి పేరు పెట్టాం, పేరుంది కాబట్టి ప్రత్యేకంగా పేర్కొంటున్నాం మనం.
వికారహ అంటే వికారము, వాంతి అని అర్థం చెప్పకూడదు. వికారం అంటే వికృతి, మార్పు, ఒక ఫేక్, ఒక రూపం జరిగింది, ఒక షేప్. ఆ షేప్ అనేదాన్ని సంస్కృతంలో వికారం అంటారు. ఒక షేప్ మొత్తం ఉన్నదంతా బ్రహ్మ పదార్థమే, అది రకరకాల షేపులు రూపాలు ధరించింది. ఆ ఒకే ఒక బ్రహ్మ పదార్థం ఇక్కడ ఇన్ని రకాలుగా మనుషులుగా, మనుషుల్లో మళ్ళీ ఆడవాళ్ళుగా, మగవాళ్ళుగా, ఇన్ని రకాల యంత్ర పరికరాలుగా, ఇన్ని రకాల ఈ వేదికలుగా, జడ పదార్థాలుగా, చరాచర జీవరాశులుగా మొత్తం సృష్టి అంతా వ్యాపించి ఉంది. మొత్తం తన ఉపదేశాల్లో చెప్పిందంతా ఒకటే, అంతా ఒకటే, అంతా ఒకటే, అంతా ఒకటే, ఎందుకు గొడవ చేస్తామని. ఆ అంతా ఒక్కటే అన్న తత్వాన్ని మనం దేవతల దగ్గర గ్రహించాలి. ప్రధానంగా ఆయనకేదో అర్చన చేసేసి, ఆయనకేదో నైవేద్యం పెట్టేసి, మాకేదో ఇక్కడ ఆయనకి బాబా గుడిలోకి వచ్చి దండం పెట్టాక మాకు మనవడు పుట్టాడు, నీకు మనవడు పుట్టకపోతే ప్రపంచానికి వచ్చిన నష్టమేంది, దాని గురించిన బాబా గుడిలోకి రాకూడదు, కోరికలు కోరకూడదు. పిచ్చి కోరికలు కోరడానికి కాదు, మన వంశం వృద్ధి, మన వంశమే సూర్యవంశం కాదు, చంద్రవంశం కాదు, ఇంతటితో ఆగిపోతే వచ్చే నష్టం లేదు. కానీ ఎంతసేపు ఇవే కోరికలు, నాకు మోకాలు నొప్పి వచ్చిందండి బాబా గుళ్ళో ప్రదక్షిణలు చేసేకి దగ్గర, నీ మోకాల నొప్పికి బిళ్ళ కాదు ప్రదక్షిణాలు అక్కర్లేదు, నీ మోకాల నొప్పి కోసం బాబా గారు పొట్ల. మనకు ఎంతసేపు మన శరీరం, మన స్వార్థం, మన కోరికలు, మన వైభవాలు, మనకు వచ్చిన సమస్యలు, అంతే చిన్న నా బొచ్చకు శ్రీరామ రక్ష, వీడికున్నది ఇంత పొట్ట ఇంత చేస్తే. దానికోసం శ్రీరాముడు హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతంగా వచ్చి కాపలా గాయాలి ఈ పొట్ట కోసం. అదే త్యాగరాజస్వామి ఒళ్ళు మండి తిట్టాడు, చిన్న బొచ్చకు శ్రీరామ రక్ష, స్వార్థం ఎలాగే ఉంటుంది, వీడుకున్న బొత్స ఎంత, వీడు బొత్తుకెంత, దీనికోసం మొత్తం శ్రీరాముడు ఒక్కడు కాదు హనుమత్ సీత లక్ష్మణ భరత శత్రుఘ్న, ఇంకా వీలైతే సుగ్రీవు జాంబదాది సహితంగా వచ్చి వీడింటి ముందు, వీడు పొట్ట ముందు కాపలా గాయాలి, వీడికి ఏం ప్రమాదం జరగకుండా. మన భక్తి ఇలాగే ఉంటుంది. జాతి శ్రేయస్సుల గురించి ఆలోచించారు. అంబ నవంబుజోజ్వలకరాంబుజ పగైన వర్ణించిన దేవి ఎలా ఉంది అంటే, నవంబుజోజ్వలకరాంబుజ చేతులలో పద్మాలు ధరించింది అన్నారు. సరస్వతీదేవి చేతుల్లో మీరు ఇప్పుడు చూడండి పద్మం ఉండదు, రెండు చేతుల్లో వీణ ఉంటుంది, ఒక చేతిలో జపమాల ఉంటుంది, ఇంకో చేతిలో పుస్తకం ఉంటుంది. మరి ఎర్రాప్రగడ వర్ణించిన సరస్వతి ఎవరు? ఆయనేం పొరపాటు చేయడు కదా, భారతీయ అన్నాడు చివరిలో ఖచ్చితంగా. పైగా అది భారతంలో అరణ్య పర్వంలో తార్క్షుడు అనేటువంటి మహర్షి చేసిన ప్రార్థన. తార్క్షుడు అంటే సరస్వతి ఉపాసకుడు. శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి, శరత్కాలపు వెన్నెల ఎంత తెల్లగా ఎంత స్వచ్ఛంగా ఉంటుందో నువ్వు అంత అందంగా ఉన్నావు అన్నాడు. సరస్వతీదేవి తెల్లగా ఉంటుంది, మీరు గమనించండి, ఆవిడ రంగు తెలుపు, ఆవిడ చీర తెల్ల చీర కట్టుకుంటుంది అంటారమ్మ, అంతే కదా అనుమానం ఇలా. అందుకని మనం ఏమనుకుంటాం, అజ్ఞానం అంటే అదే, ఆవిడకి తెల్ల చీర అంటే ఇష్టం, ఇంక ఎక్కడ సరస్వతి ఆలయాలు చూసినా మొత్తం తెల్ల చీరలు ఇచ్చేస్తారు ఒక 100. నాకు ప్రసిద్ధమైన సరస్వతి ఆలయంలో పూజారి గారు చెప్పాడు, అయ్యా ఈ తెల్ల చీరలు కట్టుకోలేక మా ఆవిడ ఇబ్బంది పడుతుంది, అందుకని రంగు చీరలు పెట్టమన్నారు. మనకి ఇదే నమ్మకం, ఎంతసేపు అమ్మవారికి ఎర్ర చీర ఇష్టం అనగానే 100 ఎర్ర చీరలు ఇస్తాడు, కానీ వ్యాపారంలో చేసే మోసం మాండు, కల్తీ మాండు, తాను చేసే ఉద్యోగం సరిగ్గా చేయడు, 100 ఎర్ర చీరలు ఇస్తాడు గుళ్ళో పెట్టాడు, ఉద్యోగం సరిగ్గా చేయడు, ఎగ్గొట్టేస్తాడు. ఈ రీతి అదే రోజున 100 ముత్తైదుగురిని పిలిచి తెల్ల చీరలు పంచిపెట్టేస్తాడు. ఇది దేవతలకు అర్థం కాదనుకోవడం చాలా పొరపాటు. మన బుద్ధిలో మార్పు రానంత వరకు ముక్కోడు దేవతల్లో ఎవడూ మన కాపాడలేదు. నగరంలోని బలరాం కాలనీలో ఉషోదయ వృద్ధాశ్రమంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి లక్ష్మీసుధ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు చప్పిడి వెంగళరావు, గంటా సుబ్బారావు, బల్లికురువ వెంకట్, కృపారావు, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. వెంకట్రావు గారికి, మిగతా ఇక్కడ ఉన్న అందరికీ, అలాగే ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు, అలాగే ప్రెస్ వాళ్ళకి నా నమస్కారాలు. ఇంత అంటే నేను హడావిడిగా వస్తున్నాను, ప్రోగ్రామ్ అయిపోతుందేమో టెన్షన్గా వచ్చాను, కానీ ఇక్కడికి వస్తే ఇంకొంచెం ముందు వచ్చి ఉంటే బాగుండేదేమో, నేను అలా ఒత్తిగా వచ్చేసారంటే నాకు కొంచెం బాధగా ఉంది. మీరు ఇంతమంది ఇక్కడ ఉన్నారు, అందరు కూడా చాలా పెద్దవాళ్ళు, ఈ పెద్ద మీ మధ్యలో ఇంకొంచెం సేపు ఉంటే బాగుండేది, కాస్త ముందు వచ్చి ఉంటే. సో అందరినీ కొంచెం మన్నించమని కోరుతున్నాను, ఇప్పటివరకు మమ్మల్ని వెయిట్ చేయించినందుకు. అందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఉషోదయ వృద్ధాశ్రమం నడుపుతా ఉన్నారు నిర్వాహకులు కసుకుర్తి కోటమ్మ గారు. ఆమె కూడా వృద్ధాప్యంలో ఉంది, 15 సంవత్సరాల నుంచి ఆమె ఈ వృద్ధాశ్రమం నడుపుతూ, ఆమె స్థలం కోసం, వృద్ధుల ఆశ్రమం స్థలం కోసం రెవెన్యూ
ఎంఆర్ఎస్ చుట్టూ కలెక్టర్ హౌస్ చుట్టూ తిరుగుతూ ఉంది. ఈ 15 సంవత్సరాల నుంచి పాలకులు అధికారులు ఎవరు కూడా ఆమెను బాధ వినకుండా ఆమెను అశ్రద్ధ చేస్తూ ఉన్నారు. తక్షణమే కసుకుర్తి కోటమ్మ ఆశ్రమానికి స్థలం కేటాయించాలని, అదేవిధంగా ప్రభుత్వం ఫండ్ రిలీజ్ చేసి ఈ వృద్ధాశ్రమాన్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ సుమారు 30 మంది వృద్ధులు ఇక్కడ జీవిస్తూ ఉన్నారు ఆమె యొక్క ఆశ్రమంలో. దాన్ని తక్షణమే అధికారులు ఉన్నతాధికారులు ఈ ఆశ్రమాన్ని సందర్శించి ఇక్కడున్నటువంటి వృద్ధులకి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తూర్పు నాయుడుపాలెంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట, హాజరైన పలువురు ప్రముఖులు, భక్తులు. బాలబాలికలపై జరిగే నేరాలను అరికట్టడానికి పోలీస్ శాఖ రూపొందించిన హిత సంహిత పుస్తకాలను జిల్లా విద్యాశాఖకు అందించిన జిల్లా ఎస్పీ సత్యేశ్ బాబు. ఒంగోలు లాయర్పేట సాయిబాబా మందిరంలో ఎర్రన రచించిన హరివంశం కావ్యంపై గరికెపాటి ఉపన్యాసం, హాజరైన జిల్లా న్యాయమూర్తి ప్రియదర్శిని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.